బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అన్నాడు యేసే. ఆది నుండి ఉన్నవాడు మా దేవుడు, అద్భుతాలు చేసేవాడు మా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు మా దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. తప్పు చేసిన వాడికి ప్రతిఫలం ఉంటుంది. తప్పు జరిగినప్పుడు పశ్చాత్తాపడటం వల్ల క్షమాపణ పొందుతాం, కానీ దాని ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. ఆయన కొడితే, ఆయన గుడ్లు రువితే అది భయంకరం అండి, కానీ ఆయన బాగు చేయవాడు. మనం పశ్చాత్తాపడితే, మనం పశ్చాత్తాపడితే ఆయన మనస్సు మార్చుకుంటాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నీ శిక్షకు పాత్రుడమైనప్పుడు కూడా నీ యందు జాలి చూపించేవాడు ఆయన, కనికరం చూపించేవాడు. యోనా ఓడలో అదే ప్రార్థన చేశాడు. యోనా దేవుని సన్నిధిలోంచి పారిపోతుంటే సముద్రంలో తుఫాను పుట్టింది, సముద్రం అల్లకల్లోలమైంది, ఓడ మునిగిపోయే పరిస్థితులు వచ్చింది. అందరూ వారి వారి దేవతలకు దేవుళ్లకు ప్రార్థన చేస్తుంటే యోనా ఓడ అడుగుబాడడానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఓయ్ నిద్రపోతే నీకేమొచ్చింది, లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. ఈరోజు ఇదే మాట సంఘానికి చెప్తున్నాడు దేవుడు, విశ్వాసులకు చెప్తున్నాడు దేవుడు. ప్రజలందరూ అల్లకల్లోలంగా ఉన్నారు, వారి వారి దేవతలకు వారి వారి విధానాలకు వారి వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జీవము గల దేవుని కలిగిన నీవు, స్వస్థపరిచే యెహోవాని చెప్పిన దేవుడిని కలిగిన నీవు నిద్రపోతున్నావు, నిర్లక్ష్యంగా ఉన్నావు, లేచి ప్రార్థన చేయి. లేచి ప్రార్థన చేసినప్పుడు యోనా యొక్క కన్క్లూషన్కి వచ్చాడు. ఏమన్నాడు తెలుసా, నన్ను బట్టి తుఫాను మీ మీదకి వచ్చింది, నన్ను ఎత్తి పడేయండి. ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, నన్ను బట్టి కావాలంటే నన్ను నాశనం చేయి, నా ఇంటి వారు నాశనం చేయి, నీ ప్రజలను కనికరించు. మనం రివర్స్లో ప్రార్థన చేస్తామండి, ప్రభా లోకమంతా ఎట్ట చేస్తే నాకెందుకు, నన్ను మాత్రం కాపాడయ్యా, నోవహు కుటుంబం వలె నన్ను కాపాడు. మళ్ళీ బైబిలు లోకమంతా జనప్రయణంతో చచ్చింది కదా, అలాగే అందరూ చస్తే సారని కరోనా వైరస్ వచ్చి నన్ను, నా భార్యని, మా బుడ్డోణ్ణి, మా బిల్లోణ్ణి, మమ్మల్ని, మా కుక్క పిల్లలు కూడా కాపాడాయన. ఏ ప్రార్థనలు అండి. దేవుని బిడ్డలు మౌనంగా ఉంటే దేవుని కోపం రగులుకుంటుంది. దేవుని బిడ్డలు మొరపెడితే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశములు నిన్ను వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరుస్తానన్నాడు ప్రభు. ఈరోజున ప్రతి సంఘములో, ప్రతి ఇంటిలో ప్రార్థనలు జరగాలి, ఉపవాస ప్రార్థనలు జరగాలి. దేవుడు కల్పించుకోకపోతే ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో, ఎటువంటి పరిస్థితులకు ఈ ప్రపంచం వెళ్ళిపోతుందో ఎవరికి అర్థం కావటం లేదండి. నో మార్కెట్, నో లావాదేవీలు, నో ట్రాన్సాక్షన్స్, ఎక్కడిదక్కడ నిలిచిపోతే రేపు పంటలు పంటకు ఆహార ధాన్యాలు ట్రాన్స్పోర్ట్ లేకపోతే, పెట్రోల్ మన ఇండియాకు రాకపోతే, మీరు ఎక్కడుంటారు పెట్రోల్ లేకపోతే, సిటీ బస్ ఎక్కుతారా, అందులో ఉంటే కదా, ఎలక్ట్రిక్ ట్రైన్ ఎక్కుతారా, ఏంటంటే ఈ జనరేటర్లు పనిచేస్తే కదా, ఎలాంటి పరిస్థితులు ప్రపంచానికి వస్తుందో ఒకసారి ఆలోచిస్తే భయభీతుల్లో మొరపెట్టాలి. ఆపయ్యా, ఆపో. దావీదు పశ్చాత్తాపడ్డప్పుడు
దేవుడు కనికరించాడు. చూద్దాం, చూడండి, త్వరగా ముగించుకుందాం. 14 వచనం చూద్దాం. కావున యెహోవా ఇశ్రాయేల్ మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిరి. అబ్బా, 70,000 మంది కొన్ని నిమిషాల్లో చనిపోయినట్టు కనపడుతుందండి. ఇక్కడ దావీదు ప్రార్థన చేసుకొని క్షమాపణ పొంది ప్రభు యొక్క అభయం పొందేలోగా జరిగిన పని ఇది. 3 రోజులు జరిగింది కాదు. ఎస్, తర్వాత చదవండి. మొత్తం యెరూషలేముని నాశనం చేయాలనుకున్నప్పుడు ఒక్క దూత చాలంట. దూతలు అంటే మన చిన్నపిల్లలకి రెక్కలు పెట్టి ఇక్కడ చూపిస్తుంటాం, అట్లాంటి దూతలు కాదు. ఏంటంటే ఒక దూత ఆకాశం ఇట్లా మనం చూస్తే ఎంత ఎత్తు ఉంటుందో మనకు తెలియదు. అంటే ఒక్క దూత 70,000 మందిని పసక్క మంది అంతే. ఇప్పుడు యెరూషలేము అంతటిని నాశనం చేయాలన్నప్పుడు ఈలోగా దావీదు చేసిన మొర, ఆ పన్నీటి ప్రార్థన విని మనుషులు చనిపోతుంటే దేవుడు సంతోషించలేడండి. ఈ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్న ప్రభు ప్రతి ఒక్కరికి రక్షించబడే అవకాశం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన ఒక్కొక్కసారి మనల్ని శపించినా లేక మన కోపం ఆయన కోపం మన మీద రగులుకున్నా మనం అయ్యా అంటే చాలు, వెంటనే ఆయన మనల్ని తన మనస్సు సంతాప పడతాడంట. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపము నుంది, అంటే ఆయన బాధపడి ఆ యొక్క నశించిపోతున్న మరణిస్తున్న వారిని చూచి ఆయన బాధపడి ఆ చేటును చూసి బాధపడ్డాడు. కొంతమంది తల్లులు కూడా రండి పిల్లల్ని బలే కొడతారు, అవునా కదమ్మా, పొరపాటున గట్టిగా దెబ్బ తగిలి ఆ బిడ్డకు రక్తం కారుతుందో లేకపోతే వాసిపోయిందో లేకపోతే గిరగర తిరిగి పడిపోయింది అనుకో, అప్పుడు ఆ తల్లి గుండె ఏమైంది, బుద్ధిచ్చిందా, సిగ్గుచ్చింది, దరిద్రం చావే అంటారా, ఏం చేస్తారు చెప్పండి, గబగబా వెళ్ళి గుండెకి హత్తుకొని బోర్ నేడుస్తారు. ఒకలా బిడ్డ చచ్చిపోయింది అనుకో, ఇక చూడు ఆ తల్లి, నా బతుకంతా నేనే చెప్పకుండా. ఏంటండి, ఒక తల్లికే అంత ప్రేమ ఉంటే ప్రభువు ప్రేమ ఎంత గొప్పదో తెలుసా. నువ్వు బాధలో ఉన్నప్పుడు, నీ శిక్షకు పాత్రుడమైనప్పుడు కూడా నీ యందు జాలి చూపించేవాడు ఆయన, కనికరం చూపించేవాడు ఆయన. అందుకే ప్రభు శిక్షను తృణీకరించొద్దు. కొంతమంది పిల్లలు తల్లి కానీ తండ్రి కానీ కొడుతుంటే పారిపోతూ ఉంటారు, బెత్తం పట్టుకొని కొడతాడ్రా అంటే వీళ్ళు పారిపోతూ ఉంటారు. రే ఉండ్రా ఉండ్రా అంటే పారిపోతూనే ఉంటారు, ఊరంతా తిప్పుతారు. చివరికి దొరికారనుకో ఎన్ని బాధలు పడతాయి. ఒక్క దెబ్బ కొట్టాలనుకున్న వాళ్ళు ఇన్ని రౌండ్లు తిరిగేటప్పటికి ఓవర్ స్పీడ్ వచ్చి చచ్చే తట్టు కొడతారు. నువ్వు అనుకుంటున్నావు దేవుని శిక్షను తప్పించుకొని పోతున్నానని, ఒకేసారి భయంకరమైన శిక్షకు గురైపోతాం. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే కొట్టతుంటే కొట్టద్దు మమ్మీ అని గట్టిగా కౌగులించుకుంటారు. ఎవరినే, మమ్మీనే. పెత్తం ఇక్కడ ఉంది, కర్ర ఎక్కడుంది, ఏమె కొట్టుద్ది, ఇప్పుడు ఎట్ట కొట్టుద్ది, ఇట్ట కొడతాం గట్టిగా ఫోర్స్గా తగులుతుందా, ఇట్ట కొడితే తగులుతుందా, ఇట్ట తగిలినప్పుడు ఎవడు కూడా సుర్రు అనుకో, పక్కన ఏమో కూడా తగులుతుంది కదా, కొంచెం మొక్క తగలగా అర్థం, పోయి ఇంత గట్టి కొడుతున్నానా అని వెంటనే ఏం చేస్తుంది, ఆఫ్ చేస్తుంది. ప్రభువును ఎన్ని తప్పులు చేసినానండి దావీదు దగ్గర, అదే గొప్పతనం. పారిపోవడానికి ప్రయత్నించలేదు, పశ్చాత్తాపడటానికి, ప్రభువును హత్తుకోవడానికి, ప్రభు దగ్గరే ఆయన చేతుల్లోనే పడటానికి ఇష్టపడ్డాడు. తప్పు చేసినప్పుడు కప్పుకోకండి, ఒప్పుకోండి, శిక్షను స్వీకరించండి. అవును నేను శిక్షకు పాత్రుని అన్నప్పుడు నీ శిక్ష తక్కువ వద్ది, నీ శిక్ష మేలుగా మారుతుంది. దావీదు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుడు సంతాపపడి ఒక మాట ఉంది, చక్కటి మాట, చాలును ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవెయ్యగా. చాలు, పర్రుడు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు దూత, పర్రును వైరస్ కట్టే స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి మరణాలు, బడబడబడబడబడ చచ్చిపోతున్నారు మనుషులు, పట్టణమంతా నాశనం అయిపోతుంది, ఖాళీ అయిపోతున్నాయి వీధులన్నీ. దేవుడు చూసి అయ్యో అయ్యో, ఈ నేను ప్రేమించిన పట్టణం ఇది, నేను ప్రేమించిన జనం మీరు, నేను ఏర్పరచుకున్న పట్టణం ఇది అని చూచి సంతాపపడి చాలు అంతే, షడన్ బ్రేక్ వేసినట్టుగా
యెహోవా కత్తి ఆగిపోయింది, ఆ దూత నిలిచిపోయింది. చాలు, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని చెప్పాను. మనకు సమయం లేదు కనుక 27వ వచనం మాత్రం చదువుదాం, 26 కూడా చదువుదాం. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠము కట్టించి దహన బలులు సమాధాన బలులు అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో పెట్టను. కత్తి చాలు ఆపు అన్నప్పుడు కత్తి ఎత్తిన కత్తి ఎత్తినట్టు ఏమైపోయింది, ఆగిపోయాడు. కానీ ఇంకా వరలో పెట్టలా, ఎప్పుడు దాకా వరలో పెట్టలా, బలిపీఠము కట్టి ప్రభువుతో సమాధాన పడే వరకు, ప్రభువుకు మొరపెట్టుకునే వరకు ఆ కత్తి ఎత్తే ఉంది. ఎత్తిన కత్తి ఏ క్షణంలో నేను పడతానికి సిద్ధంగా ఉంది. కానీ ఎప్పుడైతే దావీదు బలిపీఠాన్ని కట్టాడో, బలి పశువుల్ని బలిచ్చి సమాధాన పడ్డాడో, దేవుడు అగ్నిలో నుండి నేరుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దావీదుతోటి నేరుగా దర్శనమిచ్చాడు దావీదికి. ఇక దేవుని మాట అప్పుడు దూతకు ఆజ్ఞాపించగా అప్పుడు కత్తి తీసి ఓరలో పెట్టిందట. ఏంటంటే తాత్కాలికమైన రిలీఫ్ రాగానే మనం వెంటనే మర్చిపోతాం చేయవలసినవి. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నీ మీద ఉన్న కత్తిని ఆపుతా, నువ్వు నన్ను మహిమపరచు, లేకపోతే కత్తి మళ్ళీ దిగుద్ది. ఏంటండి, మాటల భక్తి కాదు చేతల భక్తి కావాలి. దావీదు బలిపీఠం కట్టాడు. ఇవాళ ప్రపంచమంతటా బలిపీఠాలు కట్టబడాలి. ఇవి రాళ్లతో కట్టే బలిపీఠాలు కావు, ఇవి హృదయాలతో కట్టే బలిపీఠం. ఇది పశువులను బలి పశువులను అర్పించే బలిపీఠాలు కాదు, ఒకేసారి మానవులందరి పాపముల కొరకు బలైనటువంటి యేసు క్రీస్తు బలిని అంగీకరించేటువంటి బలిపీఠం. అర్థమవుతుందా? ఇవాళ మనం ఎడ్లు గొడ్లు అప్పగించాల్సిన అవసరం లేదు. మన కొరకు సిలువలో ప్రాణమిచ్చిన ప్రభువునందు విశ్వాసం ఉంచితే, యేసు క్రీస్తు నామములో జయమున్నదని నీవు అంగీకరిస్తే, యేసు నామములో స్వస్థత ఉందని నీవు విశ్వసిస్తే, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అన్న సంగతి ఈ ప్రపంచం గుర్తిస్తే, ఈ రోగమే కాదు ఏ రోగము రాకుండా దేవుడు కాపాడతాడు. నూతన ఆకాశాన్ని నూతన భూమిని సృష్టించి నూతన హృదయాన్ని ఇచ్చి నూతన స్వభావాన్ని ఇచ్చి నూతన యెరూషలేముగా మనల్ని చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. బలిపీఠం ఉందా నీ ఇంట్లో? ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉందా? ఒంటరి ప్రార్థన ఉందా? ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో నీ తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపడుతూ, ఏ కీడు నీ ఇంటికి రాకుండా, ఏ తెగులు నిన్ను ముట్టకుండా, ఏ భయము నిన్ను చుట్టుకోకుండా దేవునికి మొరపెట్టుకుంటున్నావా? నీ మీదకు వచ్చిన కోపము మళ్లించబడినట్లుగా దేవుని పాదాలు ముద్దు పెట్టుకుంటున్నావా? ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన్ని హత్తుకుంటున్నావా? లేకపోతే ఈరోజు నుండి అది చేద్దాం. మనమే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరూ వారి స్థితిని గుర్తించినట్లుగా. ఎప్పుడైతే యోనా అండి తన తప్పును ఒప్పుకున్నాడో, నన్ను ఎత్తి సముద్రంలో పడేయమన్నాడో, సముద్రంలో పడేసినంటే ఏమైంది ఓడలో చెప్పండి, ముగించుకుందాం. తుఫాను ఆగిపోయింది, అప్పుడేమైంది? అందరూ వారి వారి దేవుళ్లకు పూజించరా? చూడండి చూడండి, పోనీ యోనా గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. ఎవరికి భయపడ్డారు? ఎవరికి భయపడ్డారండి అందరూ? అంతకుముందు అంతా వాళ్ళు ఏం చేస్తున్నారు? 5వ వచనం, కాబట్టి నావికుడు భయపడకుడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడలను చిలకను చేయుటకై అందులోని సరుకులు సముద్రంలో పారవేసిరి. ప్రతివాడు తన తన దేవతలకు ప్రార్థన చేశారు. కానీ ఎప్పుడైతే యోనా పశ్చాత్తాపడ్డాడో, నేను సరిగా ఉంటే దేవుని నామానికి మహిమ కలుగుతుందని గ్రహించి తన తప్పును ఒప్పుకొని శిక్షను అంగీకరించాడో, అప్పుడు యెహోవాయే దేవుడు అని వాళ్ళందరూ ఒక ముగింపుకు వచ్చారు. యెహోవాకు భయపడి ఆయనకు బలి అర్పించాడు. ఈరోజున ప్రపంచమంతా యేసును నమ్మాలంటే
యేసు నామమును అంగీకరించిన వారు, యేసు నామమును ధరించిన వారు, ఆయన నామము పెట్టుకున్న మనమందరం పశ్చాత్తాపడితే, మన తప్పులు ఒప్పుకొని ప్రార్థిస్తే, మన ప్రభువు తన మహిమను చూపించినప్పుడు ఆయనే రక్షకుడని, ఆయనే జీవము కలిగిన దేవుడని ఈ లోకం గుర్తిస్తుంది. కానీ ఈరోజున పచ్చిమొద్దుకే ఈ స్థితి అయితే ఎండిన చెట్టు సంగతి ఏంటన్నట్టు, దేవుని ఆశీర్వాదాలతో ఆశీర్వదించబడుతున్న క్రైస్తవులే క్రీస్తును విశ్వసించకపోతే, ఆయన్ని బాధ పెట్టేవారిగా ఉంటే, అహంకారులుగా ఉంటే, నిర్లక్ష్యపరులుగా ఉంటే, ప్రార్థనాహీనులుగా ఉంటే, ఇక లోకంలో ఉన్న వారి సంగతి ఏముంది? పశ్చాత్తాపడదాం, ప్రభు సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకుందాం. దయచేసి లేచిల్లబడండి, ప్రార్థన చేద్దాం. మన కొరకు, మన దేశం కొరకు, మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన కొరకు, ఈ ప్రపంచం కొరకు, దావీదు చేసినట్లు, నేనే కదా తప్పు చేసింది, నేనే కదా పాపం చేసింది, నేనే కదా ప్రార్థనాహీనుడిగా ఉన్నది, నేనే కదా నిర్లక్ష్యంగా ఉన్నది, అమాయకమైన నా బిడలు, అమాయకమైన నా జనులు, నిన్నెరగని వారిగా ఉన్న వారందరూ ఎందుకునైనా నష్టపోవాలి, శాపగ్రస్తులు అవ్వాలి, నన్ను క్షమించు అని ప్రభువును అడుగుదాం. ప్రార్థన. తండ్రి, మా మీద జాలి చేసుకో అయ్యా, మా మీద జాలి చేసుకో నాయన, నీ కృపను మా మీద కుమ్మరించు నాయన, నీకు దూరమైతే శిక్షకు పాత్రులు అవుతావయ్యా, నిన్ను విడిచిన వారికి మరిన్ని బాధలు కలుగుతాయ్యా, నిన్ను హత్తుకుంటే నీ చేతులు గాయపరిచినా నీ చేతులే స్వస్థపరుస్తాయి, నీ చేతులు మమ్మల్ని దండించినా ఆ చేతులే మమ్మల్ని ఆదరిస్తాయి. దావీదు వలె నీ పాదాల మీద పడి మొరపెట్టుకునడానికి నాయకులకు, అధికారులకు, తండ్రులకు, సేవకులకు, తల్లులకు, ప్రతి బాధ్యతతో ఉన్న వ్యక్తులు, మొదటగా నాయకులందరూ నీ మీద, నీ సన్నిధిలో, నీ పాదముల యొద్ద పడి పశ్చాత్తాపడడానికి సహాయం ఇచ్చే యేసు క్రీస్తు రక్తములో స్వస్థత ఉన్నదని నమ్ముతున్నామయ్యా. క్రీస్తు రక్తము ద్వారా మేము దేవునితో సమాధాన పడ్డామని నమ్ముతున్నామయ్యా. విశ్వాసముతో ఆ రక్తాన్ని మరొక్కసారి మా మీద ప్రోక్షించుము తండ్రి. మేము నమ్ముతున్నామయ్యా నీ రక్తము మమ్మల్ని స్వస్థపరిచిందని. ఇక్కడున్న ప్రతి ఒక్కరి అవయవాల్లోనికి నాయన నీ స్వస్థతను పంపించు తండ్రి. పరిస్థితులు ఎట్లున్నా మారని దేవుడిగా నీవు ఉన్నావని, మమ్మను ప్రేమించేవాడిగా ఉన్నావని, మరింతగా నీ మీద ఆధారపడి బ్రతకడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. ప్రతిధ్వని.